वीडियो తీశారో ఆ వీడియో తెరపతిలో చూపించాలి సీక్రెట్ గా మీ దగ్గర పెట్టుకోవడానికి వీడియోలు ఎందుకండి తీయడం తీసుకో చూపించండి ఏం చెప్పారో చెప్పండి క్లియర్ గా చెప్పారని పేపర్ లో వచ్చింది మాకు ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ వర్తించదు మేము కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి అన్ని అకౌంట్లు ఇస్తున్నాం చాలది నేను ఎవరికి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మాకు మా మీద ఇదే మాట ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా రామోజీరావు మీద కంప్లైంట్ ఇచ్చి ఏబీకే ప్రసాద్ కి ఏమైందండి ఏబీకే ప్రసాద్ అంటే స్టార్ ఎడిటర్ మనకు తెలిసి ఏబీకే ప్రసాద్ ని మించి పాపులారిటీ ఉన్నవాడు దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ఎలాగో విశ్వనాథ్ కి డైరెక్షన్ లో ఎలాగో యాక్టింగ్ లో చిరంజీవి అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఎలాగో జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఏబీకే ప్రసాద్ ని మించి పేరు వచ్చినవాడు మరొక లేడు అంత పేరు ఉన్నటువంటి జర్నలిస్ట్ జాగర్తలు చూసుకొని రాసే జర్నలిస్ట్ గవర్నమెంట్ వారు పెట్టినటువంటి కేసుని తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తే ఆయన్ని శిక్ష ఇచ్చారు శిక్ష డబ్బులు కట్టేశాడు ఆయన తర్వాత ఎప్పుడో అడిగాను నేను ఎవరిని ఎలా కట్టేశారండి మీరని ఏ అన్నాళ్ళు తిరుగుతామయా కోర్టు చుట్టూతాను ఎవరి చేతో వేయిస్తాడు ఆయన రాడు కోర్టుకి మనం కోర్టు చుట్టూ తిరగాలి ఎందుకు వచ్చింది ఇది ఇంకా ఇక ఏ కోర్టుకి వెళ్ళినా ఇది ఇలాగే ఉంటుంది లాగుతూ ఉంటుంది నేను తిరగలేను అందుకని కట్టేశాను రెండు వేలు అంతా ఫైన్ కట్టాడు ఏబీకే ప్రసాద్కే ఆ పొజిషన్ తేగలిగారంటే ఇది ఏంటి ట్విస్ట్ ఎలా చేస్తారు నేను ప్రభుత్వం సంబంధించిన అడ్వకేట్లను ఒకటే కోరుతున్నాను ఎందుకు అనవసరం 2 గంటలు చెప్తాడు 6 గంటలు ఆయన 6 గంటలు చెప్తే ఇది 12 గంటలు చెప్తాడు ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేమనండి కంప్లైంట్ లేకపోతే ప్రభుత్వానికి విచారణ చేసే హక్కు లేదు చెప్పేండి ఒక ఆర్డర్ అయిపోయింది కంప్లైంట్ లేదు కాబట్టి నా మీద మీరు చేయకూడదు అంటున్నారు కంప్లైంట్ లేకపోతే చేయడానికి లేదు అని చెప్పండి లేదు ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రభుత్వానికి యాక్షన్ తీసుకునే హక్కు లేదు చేసేయండి అవుతాయి ఒక ఆర్డర్ ఇచ్చేమనండి రిక్వెస్ట్ చేయండి ఎందుకు ఈ గొడవ అంతను జడ్జి గారు చెప్పండి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకమైన అందుకే నా మీద కేసులు పెట్టారని చెప్తున్నాడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కేసులు పెట్టకూడదని చెప్పేయండి అయిపోతుంది ఎన్నాళ్ళు ఇలాగే చట్టాన్ని ఒకటికొకలాగా ఎన్నాళ్ళు చేస్తారు మన కళ్ళు ఎదురుకున్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు తీసుకెళ్ళి లోపలేశారు ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే మొన్న జడ్జి గారు నోటీస్ ఇయ్యండి అన్నట్ట రేపు సుప్రీంకోర్టు వాళ్ళు ఈయన బెయిల్ రద్దు చేయొచ్చు రామోజీరావు గారి మీద పెట్టిన సెక్షన్లు ఈయన మీద పెట్టిన సెక్షన్లు ఒకటే ఆయనేమో 25,000 కోట్లలో ఉంటే ఈయనేమో 100 కోట్లలో 200 కోట్లలో ఉన్నాడు ఈయన జైలుకి వెళ్ళిపోతాడు ఆయన జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరండి చెప్పింది చట్టం ముందు అందరూ సమానమేది ఇంత కళ్ళ ఎదురకుండా మన కళ్ళ ఎదురకుండా కనబడుతుంటే ఏంటి ఏం చేయాలి దీనికి ఇవాళ ఎవరు ఆ 620 పేజీల పిటిషన్ వేసినటువంటి మనిషి ఎవరు రాజాజీ మీకు అనేకసార్లు చెప్పాను రాజాజీ ఎవరు అదే రాజాజీ ఓఎస్ నంబర్ 582 ఆఫ్ 2008 నా మీద ఆయన కేసు వేశాడు హైదరాబాద్లో చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ అట్ హైదరాబాద్ దాని మీద కేసు వేశాడు నా మీద ఏమని వన్ మిస్టర్ రామోజీరావు అండ్ ఈజ్ హెచ్యుఎఫ్ ఆర్ బిహైండ్ ఆల్ ద బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఆర్ నాట్ ట్రూ అండ్ కరెక్ట్ వన్ మిస్టర్ అని ఎప్పుడంటామంటే వాడు ఎవడో మనకు తెలీదు ఎవరా అతను అంటే వన్ మిస్టర్ అప్పారావు అంటే ఎవడో అప్పారావు అనేవాడు వచ్చాడండి వచ్చేదో అడుగుతున్నాడు అని మనకు అసలు తెలియని మనిషి గురించి మాట్లాడేటప్పుడు వన్ మిస్టర్ అని వాడతాం వీళ్ళు నేను రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడినందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు కట్టు డ్యామేజ్ అని ఇచ్చిన నోటీస్లో అసలు ఎవరో ఎవడో రామోజీరావు ఏదో చేశాడని ఆ రామోజీరావు హెచ్ఎఫ్కి మాకు సంబంధం ఉందని ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ సిహెచ్ రామోజీరావు ఇస్ క్యారింగ్ ది బిజినెస్ ఆఫ్ చిట్ ఫండ్ వ్యాపారం ఆయన చేస్తున్నాడని నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేసావో ఆ ఎలిగేషన్ తప్పు ఆయనకి ఏ సంబంధం లేదు మార్గదర్శి రామోజీరావు ఇన్అప్రోప్రియేట్ అండ్ హ్యాస్ నో బీరింగ్ ఇన్ ద ప్రజెంట్ సూట్ వాళ్ళకి సూట్ తోటి ఏ సంబంధం లేదు నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకుని మా మార్గదర్శి మీద కామెంట్లు చేసావు అన్నిటికన్నా ఇదేంటంటే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కూడా కాదు డైరెక్ట్గా ప్రతి బ్యాలెన్స్ షీట్లో ఇస్తారు రామోజీరావు గారు ఏమంటారా నీ వ్యాపారాలు అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈనాడు చిట్ ఫండ్ కంపెనీ డాల్ఫిన్ హోటల్ కళాంజలి 13 ఉన్నాయి ఈయన డైరెక్ట్గా అసలు మాకు సంబంధం లేదయా
మా కంపెనీ వేరు మా కంపెనీకిను రామోజీరావుకి ఏ సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మొన్న హైదరాబాద్ లో రామోజీరావు గారికి శైలజ గారికి నో కోయర్స్ యాక్షన్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వండి అని వేసింది కూడా ఈనే మా చైర్మన్ రామోజీరావు మా ఎండి శైలజ కిరణ్ అని మళ్ళీ బాలాజీ ఈనే రాజాజీ గారే వస్తాడు ఇప్పుడు ఏపీ కోర్టులో 660 పేజీలు ఎప్పుడు ఆయనే చేశాడు ఆదరైజ్డ్ పర్సన్ ఆదరైజేషన్ ఎవరు ఇచ్చారో ఏంటో తెలియదు నాకు కోర్టులో ఉన్న కాగితం ఇచ్చాడేమో నాకు తెలియదు ఆదరైజ్డ్ పర్సన్ నేను మా కంపెనీ తరఫున అపీర్ అవుతున్నాను మా చైర్మన్ రామోజీరావు మా శైలజ కిరణ్ మా మేనేజింగ్ డైరెక్టర్ ఈనాడు పేపర్ మాది ఈనాడు పేపర్లో జగన్ కి వ్యతిరేకంగా రాస్తున్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది ఇదే మాట ఇదే మా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఢిల్లీలో సుప్రీం కోర్టులోనూ ఇదే మాట అది ఆ కేసు పెట్టింది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు జగన్ అన్నవాడు నేను వేస్తే వచ్చాడు ఆయన అందులోకి హరీష్ సాల్వే గారు వచ్చి చెప్పారు ఈ కేసు అంతా రాజకీయం కేసు నాకు టైం ఇవ్వండి ప్రూవ్ చేస్తానన్నాడు హరీష్ సాల్వే అంటే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ అడ్వకేట్ ఆయన లండన్లో ఉండి ఆన్లైన్ వస్తాడు మొన్న కూడా ఆన్లైనే వచ్చాడు ఆన్లైన్ వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ కేసు నడిపేటువంటి హక్కే లేదు ఇది కేవలం రాజకీయంగా నడుపుతుంది కాబట్టి నాకు టైం ఇవ్వండి నేను చెప్తానన్నాడు అంటే నేను ఉన్నాను అక్కడ నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్ నడపడం ఏంటంటే నేను కంప్లైంట్ని నేను ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ రెండు రాష్ట్రాలని కలిపేశాను అది మార్గదర్శి ఫైనాన్షియర్స్ నేను కంప్లైంట్ ఉంటే తెలంగాణ వాడు రిప్లై చేయకపోతే ఆంధ్ర వాడి గక్కుపోతుందా వచ్చారు ఆయన సాల్వే గారు చెప్పగలరు దాని మీద కాన్స్టిట్యూషనల్ పాయింట్లు చెప్తారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వాటి అన్నిటి మీద హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరుగుతుందని మొన్న వచ్చారు కదా ఆంధ్రాలో జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరగాలి ఎందుకంటే రామోజీరావు గారు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏం జరిగినా సరే అక్కడే వేయాలి అంటే రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నా పెద్దది అంతేగా దాని అర్థం ఇక్కడ రాజమండ్రిలో దొంగతనాన్ని పట్టుకుంటే ఆ దొంగ గారు వీరప్పన్ గారు వారు ఉండేది కర్ణాటకలో కాబట్టి మీరు వెళ్ళి బెంగళూరు కోర్టులో తేల్చుకోండి ఇక్కడ కాదని అన్నారనుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదనమాట పలుకుబడి ఎవరికి ఎక్కువ ఉందంటే ఆయనకి ఎక్కువ ఉంది ఆయన మాటలే నమ్ముతున్నారు ఎందుకంటే కంప్లైంట్ ఏదండి కంప్లైంట్ ఏది విజయ మల్లయ్య వీళ్ళందరూ ఏంటి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అతను డబ్బు ఎగ్గొట్టిపోవడం కాదు కట్టేస్తాడు కట్టేసినా క్రిమినల్ దాంట్లో నుంచి నువ్వు బయటపడడానికి లేదు ఎందుకంటే నువ్వు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కానీ డబ్బు తీసుకుని యునైటెడ్ బ్రూవరీస్లో పెట్టావు లేదా యునైటెడ్ బ్రూవరీస్ అని డబ్బు తీసుకుని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పెట్టావు అది క్రిమినల్ నేరం అందుకని సివిల్ నేరం నుంచి నువ్వు డిశ్చార్జ్ అయినా క్రిమినల్ కేసు నుంచి నిన్ను డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేదు రాగానే అరెస్ట్ చేస్తాం అబ్బాయి అక్కడ కూర్చున్నాడు లండన్లో పోయి ఈయన ఏ కంపెనీలో ఎన్ని రకాలుగా ఏమి చేసినా కళాంజలిలో చేసినా మార్గదర్శి చిట్స్లో చేసినా మార్గదర్శి ఫైనాన్షియర్స్లో చేసినా ఏం చేసినా సరే ఈయన ఈనాడు పేపర్ ఉంది రామోజీరావు గారు కాబట్టి ఈయన జోలికి వెళ్ళాం ఇదేగా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు ఒక ఆర్డర్ తీసుకోండి రిక్వెస్ట్ చేసి ఆర్డర్ ఒకటి తీసుకోండి ఎందుకు ఈ గొడవ అంతా ప్రెస్ మీట్లు పెట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఎందుకు ఆర్డర్ ఒక రిక్వెస్ట్ చేసి ఒక ఆర్డర్ తీసుకోండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న మళ్ళీ ఏదో మీటింగ్లో చెప్పారు మీరు చెప్పండి క్లియర్గా ఇది ఆయన మార్గదర్శి వైలేషన్ చేసినా సరే అది తప్పు కాదు అని చెప్పండి ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆయనే డైరెక్ట్గా రికార్డు చేశారు ఆయనే చెప్పాడు ఆ కంపెనీ యాక్ట్ ఏదో నేను నాకేం తెలియదు నేను మా ఆడిటర్ తీసుకొస్తాడు నేను సంతకం పెడతాను ముందు ఆ ఆడిటర్ ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఆడిటర్ ఫర్మ్ లైసెన్స్ రద్దు చేయాలి ఆడిటర్ అన్నవాడు అకౌంట్లు రాసి పట్టుకురావడానికి కాదు మనం రాసి ఇచ్చిన అకౌంట్లని చెక్ చేసి ఆడిట్ చేయడానికి అది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి పదవి అది ఇది లాయర్ పదవిలా కాదు చార్టెడ్ అకౌంటెంట్ లాయర్ ఆర్గ్యుమెంట్లో కాదు లాయర్ ఆర్గ్యుమెంట్లో వీఆర్ ఇమ్యూన్ మేము అక్కడ అన్ని అబద్ధాలే చెప్తాం అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసి నిజమే చెప్తానన్న తర్వాత వాడు అన్ని అబద్ధాలే చెప్పాలి ప్లేడర్ ఏం చెప్తే అది చెప్పాలి చిన్న తేడా చెప్పినా కేసు పోతుంది మన కర్మ ఏంటంటే అలా కాలుతుంది అక్కడ ఈ దేశంలో చట్టాల గురించి మాట్లాడడానికి లేదు మాట్లాడితే కంటెంప్ట్ అవుతుందేమో తీసుకెళ్ళి లోపలేస్తారేమో అని ఒక భయం కొంచెం మన అందరికీ తెలుసు ఇక్కడ అందరికీ తెలుసు సాక్ష్యాల మీదే పోతుంది కోర్టు ప్లేడర్ని బట్టి నేను మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో